గురు చివరిగా మీనరాశి ఫలితాల గురించి తెలియజేయండి. వారం అంతా వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశి వారి ఫలితాల గురించి తప్పకుండా. ఈ వారం వీరికి ఆశించినటువంటి ధనలాభాలు, కార్యజయం, వృత్తి ఉద్యోగ లాభం, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి కానీ అనుకూలవంతమైనటువంటి ధనలాభం, వృత్తిలో అభివృద్ధి, చాలా బలమైనటువంటి వృత్తిలో అభివృద్ధి పొందుకుంటారు. ప్రయోజనవంతమైన బదిలీలు ఉంటాయి, ఉద్యోగంలో వీరికి బదిలీలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ బెంచ్ మీద ఉంటారు, ఈ ప్రైవేట్ జాబ్లలో ఐటీ సెక్టార్లో పనిచేసే వారు బెంచ్ మీద ఉండే ఉద్యోగస్తులు ఉంటారు, వారు కూడా మళ్ళీ ప్రాజెక్టులోకి నియమించబడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. అంకుర సంస్థల్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ప్రభుత్వ సహకారం లభించబోతుంది. ఈ వారంలో మంచి ఆర్థిక లాభాన్ని తప్పకుండా పొందుకుంటారు. మంచి వ్యక్తులతో పరిచయాలు కూడా లాభాన్ని కలిగిస్తాయి. విడిపోయినటువంటి దంపతులు, మన యొక్క దురదృష్టంతో కొంతమంది విడిపోయే దంపతులు ఈ వారంలో మళ్ళీ కలిసి జీవితాంతం ఆనందమయ జీవితాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అటువంటి అదృష్ట వారంగా చెప్పవచ్చు. వీరికి పోగొట్టుకున్న వస్తువులు కూడా తిరిగి పొందుకోవడం, మన పోలీసు వారి సహకారంతో తప్పకుండా మీ పోగొట్టుకున్న వస్తువులు తప్పకుండా పొందుకుంటారు. అలాగే వ్యక్తుల్ని కూడా తీర్చుకుంటారు వీళ్ళు. అంటే వీరు ఎక్కడ తప్పినటువంటి పిల్లల్ని కూడా వీరు మళ్ళీ తిరిగి పొందుకునేటువంటి అదృష్ట యోగం. ఆర్థిక లాభం ఉంటుంది, మంచి బలమైనటువంటి ఆర్థిక వ్యవహారం లాభాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనవృద్ధిని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు ఈ వారం మొత్తం కూడా మంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్ పొందుకుంటారు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేందుకు చాలా మంచి సౌకర్యవంతమైనటువంటి స్థితిగా మీకు చెప్పబడుతోంది. చాలా అదృష్టవంతమైన యోగంగా చెప్పవచ్చును. శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ కార్యం మీద ఆసక్తి కూడా ఉంటుంది. అంటే ఏదైనా జీర్ణ దేవాలయాన్ని ఉద్ధరించేటువంటి ప్రయత్నాన్ని చేయడం, అంటే ఆ కట్టడానికి వీరు ఏదైనా ఆర్థిక సహాయాన్ని కానీ లేదా స్వయం శక్తిగా వీరు ఏదైనా కష్టపడడం కానీ లాంటివి జరిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మంచి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. కొత్త సంస్థను ఏర్పాటు చేసుకుంటారు. వస్త్ర ఆభరణ సౌఖ్యాన్ని పొందుకుంటారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆడవారికి అదృష్టవారం, మీన రాసినటువంటి ఆడవారికి అదృష్టవారం. విపరీతమైన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం, అంటే ఏదైనా పండగకి పబ్బానికి దగ్గరటువంటి శుభకార్యానికి తప్పకుండా వీరు మంచి సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం. వస్త్ర సౌఖ్యాన్ని కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. ఆత్మీయులు బాగా కలుసుకుంటారు, శుభకార్యాలు చేస్తారు. రైతులకి అనుకూలత ఉంటుంది. వ్యవసాయదారులకి అన్ని సంబంధమైనటువంటి, అంటే వ్యవసాయ సంబంధమైనటువంటి అన్ని పనుల్లో కూడా అనుకూలత బాగా ఉంటుంది. అంటే కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. బోరుబావులు తవ్వడానికి వీరికి సోమవారం, బుధవారం, గురువారం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆ సమయంలో మీరు అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయడం వల్ల ప్రయోజనం అత్యంత సానుకూలంగా ఉంటుంది. ఇక వైద్య సంబంధమైనటువంటి సిబ్బందికి ప్రభుత్వం వారి సహకారం పొందుకోవడం, వైద్యాలైనటువంటి వైద్యులకి అంటే ప్రభుత్వ సంబంధ వైద్యులకి ప్రమోషన్లు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి వైద్యులకి గౌరవ ప్రదాన్ని పొందుకునే అవకాశం, అలాగే క్రీడాకారులకు కానీ ఇతరత్ర కళాకారులకు కూడా లాభకరమైనటువంటి శుభయోగాన్ని పొందుకునే అవకాశం, వృత్తిరీత్యా అనుకూలతలు, ఉద్యోగరీత్యా ఆనందము, చేతినిండా ధనం ఉండడం వల్ల గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, వాహన సౌఖ్యాన్ని పొందుకునేటువంటి అవకాశం, 10 మందిలో గౌరవాన్ని పొందుకునేటువంటి రాజకీయ అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతోంది. అనేక రకాల శుభయోగాలు, ఆర్థిక అర్థ లాభాలు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అదృష్ట యోగం, చలనచిత్ర రంగంలో కానీ ఇతరత్ర వ్యాపార రంగంలో కూడా వీరికి ఆర్థిక లాభాన్ని పొందుకునేటువంటి సౌలభ్యాలు ఎక్కువగా ఉంటున్నాయి. చేసే ప్రతి పనిలో మంచితనం అలాగే స్పష్టత, దానివల్ల వీరికి అన్ని రకాల శుభయోగ ఆనందప్రద స్థితి వీరికి ఎక్కువగా చెప్పబడుతుంది. అన్ని విషయాలు కూడా బాగుంటుంది. అయినప్పటికీ కూడా ఈ వారంలో భగవంతుని ఆరాధన, ఎందుకు ఈ ఇంటిలో ఏదైనా ఈ పనులు ఆలస్యమవడం, ఇంటిలో పనులన్నీ కూడా స్వయం పనులన్నీ కూడా ఆలస్యం అవ్వడం వల్ల ఈ ఇంటి పనులు ఆలస్యం అవ్వకుండా ఉండడానికి తప్పకుండా వీరు ఈ వారం మొత్తం కూడా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంతో పాటుగా లక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల వీరికి ప్రయోజనం బాగుంటుంది. స్థిర లక్ష్మి ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పబడుతుంది. ఈ వారంతో పాటుగా ప్రతి వారం కూడా ఈ రాశి వారికి అత్యంత ఆనందప్రదమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగాలని ఆశిస్తూ సర్వేదిన సుఖినో భవంతు.